జయగురుదత్త. శ్రీ గణపతి సచ్చిదానంద భజన యోగం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు స్వామీజీ రచించిన నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో అనే కీర్తనని మనందరికీ నేర్పించడానికి శ్రీమతి పద్మా శ్రీనివాసన్ గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఈ కీర్తన ఏ రాగంలో కూర్పు చేయబడింది? కరహర ప్రియారాగం. కీర్తన మొదలు పెట్టుకుందామా? నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. నమః పార్వతీ పతయే హర హర, నమః పార్వతీ పతయే హర హర, మహాదేవ శంభో హర హర, మహాదేవ శంభో హర హర, మహాదేవ శంభో. ఇక్కడికి పల్లవి అయింది కదా గురువుగారు, తర్వాత చరణం మొదలు పెడదామా? హాల హలనే జ్వాలాముఖనే, హాల హలనే జ్వాలాముఖనే, హాల నేత్ర కపాల ధారణే, హాల నేత్ర కపాల ధారణే, కపాల ధారణే, కపాల ధారణే, కపాల ధారణే, కపాల ధారణే. నమః పార్వతీ పతయే హర హర, నమః పార్వతీ పతయే హర హర, మహాదేవ శంభో మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. మొదటి చరణం రెండు పాదాలు కలిపి పాడిస్తారా? హాల హలనే జ్వాలాముఖనే, ఫాల నేత్రనే కపాల ధారణే, కపాల ధారణే, కపాల ధారణే. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో, హర హర మహాదేవ శంభో. ఇప్పుడు రెండవ చరణం నేర్చుకుందామా? డక్కాడమరుగ డిండిమలోచన, డక్కాడమరుగ డిండిమలోచన, శూల పాణి డమరుగనాథ, శూల పాణి డమరుగనాథ, డక్కాడమరుగ డిండిమలోచన, డక్కాడమరుగ డిండిమలోచన, శూల పాణి డమరుగనాథ, శూల పాణి డమరుగనాథ, 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 డమరుగనాథ. నమః పార్వతీ పతయే హర హర, నమః పార్వతీ పతయే హర హర, మహాదేవ శంభో హర హర, మహాదేవ శంభో హర హర, మహాదేవ శంభో, మహాదేవ శంభో. ఈ రెండవ చరణంలో రెండు పాదాలు కలిపి అందరం పాడదామా? డక్కాడమరుగ డిండిమలోచన, శూల పాణి డమరుగనాథ, డక్కాడమరుగ డిండిమలోచన, శూల పాణి డమరుగనాథ,
డమరుగనాథ డమరుగనాథ నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో. ఇప్పుడు మూడవ చరణం. గజ చర్మాంబర కామిత దాత భస్మ విలోల భవ భయనాశన భస్మ విలోల భవ భయనాశన. గజ చర్మాంబర కామిత దాత భస్మ విలోల భవ భయనాశన భస్మ విలోల భవ భయనాశన భవ భయనాశన భవ భయనాశన భవ భయనాశన భవ భయనాశన. అమ్మ పార్వతీ పతయే హర హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో మహాదేవ శంభో.